పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ నూకాలమ్మ అమ్మవారి 57వ వార్షిక జాతర ఉత్సవాలు ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ జాతర ఉత్సవాల్లో ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రులు కావాలని ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ పేర్కొన్నారు. డాక్టర్ రాజన్న మాట్లాడుతూ, ఏప్రిల్ మొదటి వారం 7వ తేదీ ఉదయం 6:19 శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో గరగలు తీయడం జరుగుతుందని అన్నారు. ఉదయం 6:45 ఆలయ ప్రాంగణంలో కొలువయ్యున్న 1964 నాటి నూకాలమ్మ అమ్మవారి గరగ నృత్యాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నూకాలమ్మ అమ్మవారి 57వ వార్షికోత్సవ జాతర వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే రేపు ఉదయం అమ్మవారి గరగలు తీయడం జరుగుతుంది. తీసిన తనంతరం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి గ్రామదేవత గంగానమ్మ అమ్మవారిని రథం మీద మేళ తాళాలతో పాల పొంగలతో సప్తనదీ జలాలతో మహిళలందరూ కూడా పాంపులు వేసుకుంటూ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ అమ్మవారికి నివేదనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మవారి కార్యక్రమంలో మీరందరూ కూడా జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రేపు ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని కృపక బాధ్యత అవుతుందిగా కోరుతున్నాము. అలాగే ఈ 9 రోజులు ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలు, ఈ 9 రోజులు కూడా ఇక్కడ జరిగే అమ్మవారికి సంబంధించిన తీర్థప్రసాదాలు, పూజా కార్యక్రమాలు మరియు అన్న సమారాధన కార్యక్రమానికి మీ అందరి సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కమిటీ తరఫున. అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాలన్నీ కూడా దినదిన అభివృద్ధి చెందాలని మరొకసారి ఈ అమ్మవారి కార్యక్రమాల్లో మీ అందరికీ ఆహ్వానం కమిటీ తరఫున ఆహ్వానిస్తున్నాము. జై నూకాలమ్మ తల్లి, జై జై నూకాలమ్మ తల్లి.